नमस्कार नेनु मेरुगु प्रवीण सक्सेस की चैनल द्वारा प्रतिभा कलिगिनटुवंटि वारि चेत प्रत्येक मुखामुखि कार्यक्रमंनि एर्पाटु चेयडं जरिगिंदि दीनिलो भागंगाने अद्भुतमैनटुवंटि प्रतिभा कलिगिनटुवंटि కిష్టయ్య గారు ఈ రోజు మనతో ఉన్నారు వారి యొక్క మాటల ద్వారా వారి యొక్క పాటల ద్వారా ఈ రోజు మనము వారి గురించి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ మీ గురించి చెప్పండి మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు సార్ మాది ఊరు ఎక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నది కొండపాక గ్రామం కొండపాక అయితే మొదట అది మెదక్ జిల్లా మెదక్ జిల్లా కొండపాక గ్రామం మండలం కూడా కొండపాకనే మా ఊరు కూడా అదే మండలం కూడా అక్కడనే నేను పుట్టినా అక్కడనే పుట్టినా మా అమ్మ నాన్న మా అమ్మ ముత్తమ్మ మా అయ్య మల్లయ్య వాళ్ళు కథలు అంటే బ్రహ్మాండంగా చెప్పేటోళ్ళు వాళ్ళు అది మేము బుడిగ సంఘాలం మేము బుడిగ సంఘాలం నా పేరు తూర్పాటి కిష్టయ్య తూర్పాటి కిష్టయ్య అయితే మా అమ్మ నాన్న కథలు అంటే అప్పట్లో చాలా పేరు మోసినారు పేరు మోసిన వాళ్ళు కథలు కూడా బ్రహ్మాండంగా చెప్పేటోళ్ళు వాళ్ళు అన్ని రకాలుగా కథలు చెప్పేటోళ్ళు బుర్ర కథలు అంటే బుడిగ దంగళం కాబట్టి తామూర గుమ్మట అంజలతోటి కథలు మా అమ్మ నాన్న చాలా ప్రఖ్యాతి ఆ రోజులల్లా పేరు పొందిర్రు ఒకప్పుడు హైదరాబాద్ స్టేషన్లో కూడా వాడిరు వాళ్ళు రేడియో కేంద్రంలో కూడా వాడిరు అప్పుడు మళ్ళీ అదే కాక దగ్గర కొమరవెల్లి జాతర ఉంటుంది మాకు అక్కడ కూడా వాళ్ళు కథలు చెప్పేటోళ్ళు వాళ్ళు మా వాళ్ళు అంటే మా లాంటి వాళ్ళు చాలా ఉన్నారు అందులో వీళ్ళు ప్రత్యేకత చాలా పెద్దది మా అమ్మది మా నాన్నది చాలా కథల మల్లయ్య మీకు ఎవరి ద్వారా నేర్చుకున్నారు యక్షగానం నేను చేసే పనులు ఇక ఈ కథలు అనేది అప్పటికి చాలా మారుమోగుతుంటే మా అన్నయ్య యాదగిరి అని ఉన్నాడు నలుగురం అన్నదమ్ములం అయితే మా అన్న యాదగిరి అనేది మంచి కళాకారుడు అయితే అప్పటికి మా అయ్య ఏం చేసాడంటే ఆయనకు ఆటల గురించి చెప్తే ఆయన పూర్వం నుంచే మా దాంట్లో ఉన్నారు నాటకాలు వేసుడు యక్షగానాలు వేసుడు ఉన్నారు అందులో మా అన్నం కూడా మంచి ప్రావీణ్యత సంపాదించుకొని ఆయన చాలా గొప్పగా ప్రదర్శన ఇచ్చి కూడా ఊరూరు తిరిగి నాటకాలు అంటే టికెట్ పెట్టి ఆడదు అన్నట్టు అప్పుడు మేము టికెట్ పెట్టి ఆడదు నేను 74లో మా అన్న నేను 12-13 ఏళ్ళు ఉంటా కావచ్చు అప్పటికి అప్పుడు ఆ వయసులో నన్ను మా అన్న తీసుకుపోయాడు తీసుకుపోయి బచ్చనపేట దగ్గర ఈరన్నపేట గంగాపురం అని అక్కడ ఉంటుంది గంగాపురంలో మా అన్ననే నాకు తొలి గురువు మా అన్ననే నా ముఖానికి కలదేసి మేకప్ వేసిండు అప్పుడు నేను బాలకృష్ణ వేషాలు రమ్మ వేషాలు కడుతుండే ఆ వయసులో మీరు ఫస్ట్ మొట్టమొదటిసారిగా పాడిన పాట కానీ లేదంటే పద్యం కానీ ఏదైనా ప్రేక్షకుల కోసం ఒకటి ఫస్ట్ పాటలకు ఏముంది పద్యాలు కూడా వాడగలుగుతా కానీ అప్పుడు రంభ వేషాల మీద చిన్న చిన్న వేషాలు పాటలు పాడుతుండే అయితే ఆ పాట నేను తర్వాత పాడతా మీకు నచ్చింది ఒకటి ఇప్పుడు అయితే యక్షగానాలు అనేది మాది వృత్తి ధర్మం కథలు చెప్పడం భాగవతాలు వేయడం కానీ యక్షగానం అన్న అదే దానికే వస్తుంది ఇంకోటి ఏంటంటే మా బుడిగ సంఘాల లెక్కలో ఒక 7-8 కళలు ఉన్నాయి మాకు అట్లా అందులో దీన్ని కూడా ప్రఖ్యాతగా మేము తీసుకుంటాం కథలు చెప్పడం భాగవతాలు ఆడు యక్షగానం అనేది చాలా ప్రాముఖ్యత తుపాకి రావణ వేషం కానీ బోడ బాపనమ్మ వేషం కానీ ఇవన్నీ మేము ఒక 7-8 కళలు అనేది మా దగ్గరే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ప్రజాదరణ కోల్పోయింది కాబట్టి ఇతర వ్యాపారాలు చేసుకుంటే మా వాళ్ళు చాలామంది ఆ రకంగా నాటకాలు ఇప్పుడు కూడా వేస్తూనే ఉన్నాం ఎక్కడ అంటే ఇప్పుడు ఏదైనా మన సందర్భాల యాత్రలల్లో కానీ అయితే అద్భుతమైనటువంటి ప్రతిభ గాత్రం ఉంది కదా అయితే మీకు నచ్చినటువంటి పద్యంగా ఇదొకటి మాకు అంటే నేను అంత గొప్పవాడిన కాదని నేను చెప్పుకోవడానికి కాదు నాకు వచ్చిన పద్యాలు అయితే కొన్నైనా వాడగలుగుతా చాలా వాడతా కానీ ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి కొన్నైనా వాడగలుగుతా నా బాంధు ప్రియులారా ఆత్మ బాంధవులారా వినరై అనేక ఈశ్వరుడగాను చదువలేది కహాంధ్ర శాస్త్రములను లెస్స కవి చూడలేదప్ప కావ్యమైన అనువుగా శ్రీకారమది వ్రాయగరాదు ఏ కారణము నాకు ఎరుకలేదు నోట బల్కియు నేను నునరంగ వ్రాసితి చెలువంద మీ పాద సేవకుడను గొప్పవాడనుగాను కోవిదుడగాను తప్పులున్నను దిద్దుడీ తండ్రులారా తల్లులారా సకల జనులారా మలారా అయ్యలారా ఆ
इधर वासी मन गुंड गुंडेपल्ले सिद्धप सिद्धप रास पद्यम मे वरकवि सिद्धप यह पद्या मे नाटक इंकात्र अद्भुत गुंत మంచి పద్యం కూడా అన్నదానము కన్న అది కథానము ఏది అన్నదానము కన్న అది కథానము ఏది తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలము కన్న జగతి తపంబేది సత్యమే గొప్పది సత్యశీలము కన్న జగతి తపంబేది సంతోషము కన్న స్వర్గమేది దయ కన్న మికిలి ధర్మమేది దయ కన్న మికిలి ధర్మమేది సుజన సంపన్నుడి గన్న చూడలాభము ఏమి ధరణి అపకీర్తి కన్న మరణమేది ధరణి అపకీర్తి కన్న మరణమేది క్రోధము కన్న శత్రువు కోపము చెడ్డది క్రోధము కన్న శత్రువు లేదు రామా పద్యం చాలా మంది కూడా నన్ను వ్యక్తిగతంగా పాడించుకుంటారు అక్కడ పావు చాలా బాగుంది అద్భుతమైన గొంతు నిజంగా అవి పాడుతూ ఉంటే మనం వింటూ ఉంటే మాకు ఎంతో ఏదో గూజ్బంప్స్ వస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది అంటే ఇలాంటి ప్రతిభ కలిగినటువంటి వారు చాలా అరుదు నేటి సమాజంలో చూసుకున్నట్లయితే ఒక 30-35 సంవత్సరాల క్రితం నాటకాలు భాగవతాలు అనేవి ఎక్కువగా వేసేవారు ఇప్పుడు అవన్నీ కనుమరుగవుతున్నాయి కానీ అలాంటి ప్రతిభ కలిగించినటువంటి వారు చాలా అరుదుగా ఉన్నారు అలాంటి గొప్పనటువంటి మట్టిలో పెరిగినటువంటి ఆనిమూర్తిమే మన కృష్ణయ్య గారు నిజంగా అద్భుతమైన వ్యక్తిని మనం ఈరోజు పరిచయం చేసుకుంటున్నాం చాలా సంతోషం ఇంకా మీకు పాడతారు సార్ మీరు ఇక పాడుతూ ఉంటారు మీరు ఏంటంటే మీకు ఎక్కువ మీరు నాటకాలు అన్ని పద్యాలు చేసి ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ వాటిలో అనుభవం ఉంది కాబట్టి మీరు పాడుతూ ఉంటారు ఓకే సార్ ఇంకా కూడా సంతోషం వారు జమున్న చోటికి వాసనగ గ్రోలు వచ్చు బృంగముల్ తేరు వయంత గల్గిన చెందదు వాసన తెరువరులకు దారుని దాత పేరు విని దగ్గర కొత్తురు కోరి అర్థులు కూరిమిలోభిమానవుని కోరంగ నేల దానము రామ రాఘవ అంటే దానం అనేది దాతిస్తాడు కానీ లోభి అనేది ఇవ్వలేడు అనేది ఈ పాట అర్థం ఇంకా ఇంకా కూడా పట్టు పితామ్రములు ఇది మంచి పద్యమే పట్టు పితామ్రములు పరగధరించిన ఉన్నన్ని రోజులే కనువాలు నాణ్యమైన మంచి నగలు ధరించిన దింపుడు గల్లము కాడదియుపాలు ఆత్మ వెళ్ళిన దేహ అగ్నియోత్రుని పాలు ఆత్మ వెళ్ళిన దేహ అగ్నియోత్రుని పాలు కఠిన సైన్యములున్న గంగ పాలు ఇల్లు మంచము సొమ్ము ఇతరిలో కుల పాలు దాచుకున్న ధనమున్న ధరని పాలు మీద గప్పిన బట్ట మిటి బేగని పాలు కొడుకు వండిన పిండ కొడుకాకుల పాలు బస్టు భార్య ఉన్న ప్రజల పాలు అంటే దంపతులు ఎవరైనా బస్టు దంపతులున్న ప్రజల పాలు ఏది తన వెంట రాబోదు ఎనటికైనా ఏది తన వెంట రాబోదు ఎనటికైనా తాను చేసిన ధర్మం వెతనకు జిప్పు జీవమా అంటే ఇది వచ్చిన భర్త పోదల భర్తల వస్తే భర్తలు పోదే భర్తల ఇది అట్టనన్న జిట్టడు పొట్ట ఈ పొట్టకు శ్వాసితం ఇది అంతా అశ్వాసితమే కానీ శ్వాసితం అనేది లేదు మంచి అర్థం ఉన్నది పద్యంలో నిజంగా అయ్యా అంటే మీరు పాడే పద్యాలు పద్యాలన్నీ కూడా అన్ని అర్థవంతంగా ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి నిజంగా ఆనాటి కాలంలోనే ఇంత మంచి పద్యాలను మీరు ఎంచుకున్నారంటే నిజంగా అద్భుతం
ఇంకా మీకు మీకు నాటకాలు వేసే సమయంలో ఇంకేమైనా యక్షగానానికి సంబంధించి గాని ఇంకా వేరే మీరు ఇతర ఏమైనా పాటలు కూడా మా పద్యాలకు ఇప్పుడు ఎవరు విలువ కడతారు సార్? మా పద్యాలు అనేది ఒకప్పుడు చాలా పాడిపించుకుంటే వలసవారు అనేటోరు. బెల్లమున్నకు తీపి లేదు అంటే దీంట్లో రెండు అర్థాలు చెప్తా. బెల్లమున్నకు తీపి లేదు, కడుపేదకును ద్రైవం కలదు ఊర్విలో, నల్లని కాకి లేదు, నిన్ను నమ్మిన వారికి కీడు రాగవా. బెల్లమునకు తీపి లేదు, కడుపేదకు ద్రైవం కలదు ఊరిలో, నల్లని కాకి లేదు, నిన్ను నమ్మిన వారికి కీడు రాగవా అన్నాడు ఆ కవి. అంటే ఈ పద్యంలో ఎంతో మరుగున పద్యం అన్నట్టు మరుగు పద్యం, దాన్ని ఇప్పితే వేరే ఎక్కడ ఉంటుంది. కరచరణాదులు కలిగిన ఈ పద్యం చాలా అర్థంగా ఉంటుంది. కరచరణాదులు కలిగిన కరచరణహీనుడైన కడదోర్బలుడై, దీన్ని మంచిగా అర్థం చేశారు మీరు. కరచరణాదులు కలిగిన వాడొక్కడు, కరచరణహీనుడైన కడదోర్బలుడై, జలచరుడు చిక్కుబడేనని శిరహీనుడు చూచినవే చిత్రము వినుమా. ఈ పద్యం కాలు చేతులు గలవాడు ఒక్కడు, కాలు చేతులు లేనివాడు ఒక్కడు. అంటే ఈ కాలు చేతులు గలవాడు పోయి కాలు చేతులు లేనోడు చేతుల కట్టబడ్డాడు. అంటే ఈ కాలు చేతులు కట్టబడితే కాలు చేతులు ఉన్నవాడు కట్టేసుడు, కాలు చేతులు గలవాడు పట్టబడ్డాడు, అయితే తలలేని వాడు నవ్వుతున్నాడని అర్థం. ఇది దాని ఇప్పుతే చాలా ఇంత పొడుగున్నది కానీ మరుగున పద్యం. అప్పటి పద్యాల్లో దాగిన అర్థం అనేది అర్థవంతంగా ఉంటుంది, ప్రజలని ఉత్తేజపరిచే విధంగా ఉంటుంది. అంటే నేటి కవితలే కానీ పాటలే కానీ అలాంటివి అనేవి లేవు. అంటే ఒకప్పుడు ఒక అర్థవంతంగా మనకు మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉండేవి పద్యాలు. ఇప్పుడు ఉన్నటువంటి పద్యాలు కానీ కవితలు కానీ పాటలు కానీ నిజంగా ఇప్పుడున్నటువంటి పాటలు కానీ ఇలాంటి పద్యాల్లో ఉన్నటువంటి దాగిన అర్థం అనేది లేవు. నిజంగా చాలా అద్భుతమైన పద్యాలు మాకు వినిపించారు. ఇంకా మీకు అంటే యక్షగానం చేసేటప్పుడు నాటకాలు వేసేటప్పుడు మీరు ఎలాంటి పద్యాలు నేర్చుకుంటారు? ఈ నాటకంలో సతీ తులసి పద్యం అనేది ఒకటి మంచిగా ఉంటుంది. తులసిది అంటే తన భర్త జలంధరుడు ఇతర అమ్మాయిని దేవేంద్రుడి భార్యని చెరబట్టినప్పుడు తులసి వాడే పద్యం ఇది. అధికారమున్నదని అంటే మన అందరికి వర్తిస్తుంది పద్యం. అధికారమున్నదని చనిదాల్చు ముదముప్ప బాధించు క్రూరుండు ప్రభువటయ్యా, కరవాలము ధరించి కసిగంధలను బట్టి వెరువగా నరికిన వీరుడయ్యా, విద్య గలదని విర్రవీగుతో వాదములు విరచించు విభుడు కలుడటయ్యా, కలము గలదంచు చూచిన గ్రంథమిల్ల, కలము గలదంచు చూచిన గ్రంథమిల్ల, కడకు గీకేడు మూడుండు కవియటయ్యా, బుద్ధియుగలదంచు పొని విమూర్ఖులను కష్టపెట్టుట విపుడు కలుడటయ్యా, శక్తి గలదంచు నీకు షాద్విమని మానభంగం బుజేయుట మానుమయ్యా. ఇది తులసి పద్యం. ఇంకెంతైనా పడతా సార్ తీస్తా వస్తుంది. లంచగొండుల మాట ఈ పద్యం వినండి. లంచగొండుల మాట నమ్మియుండుట కీడు, కొంచెపు స్నేహంబు కొన్న కీడు, లక్షాధికారితో లవాడుట కీడు, పక్షవాదుల పనసనున్న కీడు, సతిని విడచి పర సతిని గూడుట కీడు, ఖ్యాతిగా కూటె నాయము కీడు, ఇటి వారలా ఎప్పుడు చేపట్ట కీడు, గట్టిగా నిన్ను నమ్మిన కలుగు మేలు, వాసిగను యాదగిరి క్షేత్ర లక్ష్మీనివాస, బస్వపురి గ్రామ సద్భక్త సిద్విలాస. ఇది బస్వపురం మీద అక్కడ కావిన శతకం ఉన్న రెండే పద్యాలు అభినయి, మిగతా పుస్తకం పోయింది. చదువు బట్టి చాలా పోయిన పుస్తకాలు ఉన్నాయి, దాంట్లో ఉండే పద్యం. అంటే ఇప్పుడు అక్కడ పద్యాలు చదువుకున్నారా లేదంటే నా చేతురాలు నోటికే ముంగుడోలు వాడితే ఎనుకోలో ప్రాక్టీస్ చేయడం. ఇది ఇప్పుడు నిజంగా అద్భుతం సార్ మీరు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఒకటి రెండు పద్యాలు వాళ్ళు గుర్తుంచుకోవడానికి పునరావృతం చేసుకోవడానికి కష్టంగా ఉన్నది. అలాంటి మీరు అంత 20-30 సంవత్సరాల క్రితం పద్యాన్ని ఇప్పటి
వృత్తి అది కాదు సార్ అది వృత్తి అది కాబట్టి మేము అప్పటి నుంచి అదేవాడిని ఆయన జ్ఞాపకం అట్లనే పెట్టుకున్నాం మీలాంటి మహానుభావులు అప్పుడప్పుడు వాడించుకుంటారు కొంతమంది చాలా మంది లేరు మీరు ఇప్పటి వరకు ఎన్ని నాటకాలు వేసుంటారు దాదాపు నేను 1974 నుంచి నేను 90 దాకా కొనసాగించిన 74 మీ కప్పు ఉంటలే చాలా 74 నుంచి నేను 12 13 ఏళ్ళు ఉంటా అప్పటి నుంచి 90 దాకా చారాన పావుల టికెట్ ఫస్ట్ లో పెట్టిరు మా వాళ్ళు చారాన పావుల టికెట్ పెట్టి థియేటర్ కట్టి ఆడటోళ్ళం మీ వయసు ఎంత ఉంటారు అప్పటిక ఇప్పుడు ఇప్పుడు 62 ఇట్లా ఉంటా 62 కుంటా అంటే మీరు అంతే 1974 అంటే మీ అప్పుడు చిన్న ఏజ్ పన్నెండేళ్ళు పదమూడేళ్ళు ఉంటా ఉంటే వెళ్తుండేవారు మా అన్నయ్యనే నా గురువు అప్పుడు అన్నయ్య మా బావుండే మా బావ కూడా ఉండే వాళ్ళు కూడా వేషాలు వేసారు వాళ్ళ ద్వారానే నేను నేర్చుకొని వాళ్ళ వెనక పాడేది వాళ్ళకంటే కొంచెం ముందంజలో వచ్చేసిన మళ్ళా ఇప్పుడు మన కరీంనగర్లో కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా వేస్తున్నారు ఏదన్నా ఉత్సవాలు అప్పుడు శివరాత్రి కానీ ఉగాది శ్రీరామనవమి కానీ ఉగాది కానీ ఇలాంటి ఉత్సవాలు అప్పుడు మీలాంటి తెలిసిన మహానుభావులు అనేది వాళ్ళు వేయమంటారు మాకు తగిన పారిశుద్ధకం ఇచ్చి కూడా ఆట ఆడించుకుంటారు కానీ కాకుండా ప్రజాదరణ చాలా తగ్గిపోతుంది కానీ కొద్ది మేధావులు అనేది దాన్ని గమనిస్తుంటారు ఇంకా పద్యాలు మనకు సొసైటీకి ఉపయోగపడే విధంగా మంచి పద్యాలు పాడతా గురువచ్చుటప్పుడే ఎంత పద్యం సార్ ఇది మంచిగా వినండి గురువచ్చుటప్పుడే కులకాంతకప్పుడే గర్భవేదన దాసి కాంత మృచువు చెప్పరానటువంటి చెవు పోటు బాధపుడే చెప్పరానటువంటి చెవు పోటు బాధపుడే ఆ పులిమ్మని అడుగు వారలప్పుడే పెళ్లి కార్యంబప్పుడే పెనుగాలి వర్షంబు అప్పుడే పెళ్లి కార్యంబప్పుడే పెనుగాలి వర్షంబు కురియుటగప్పుడే కులము వాడు నిందజేయుటగప్పుడే నేనొల్లనని నేనొల్లనని అల్లుడలిగిపోవుట విత్తనాలుగప్పుడే అలుకవలనని పార్లేర్లు అడుగుటప్పుడే నీ కృప లేని నాడు ఇవన్నీ ఘటించుటప్పుడే విశ్వపాలన తిరుమల వెంకటేశ దైవ కృప లేనప్పుడు ఇవన్నీ సంభవిస్తాయని ఈ పాట ఆడదాం ఇలాంటిది ఇంకొకటి ఉంటుంది శని వచ్చి జస్టక్క శని వచ్చి జస్టక్క చెరి కూర్చున్నప్పుడు పనులన్నీ చేసిన ఫలము లేదు పంటలలికిన చోట ఫలించ నేరవు పంటలలికిన చోట ఫలించ నేరవు ఫలించ దొంగల పాలు అగును ఫలించ దొంగల పాలు అగును తండ్రి కొడుకులకెంతో తగవు సంప్రాదించు అత్త కోడళ్ళ కొట్లాటలగును భార్య చెప్పిన వినది బహుదూషణము చేయు చుట్టాలు ఒకరైన చూడరారు చుట్టాలు ఒకరైన చూడరారు పిలిచినను పలక బోడెంత ప్రియుడగాని జ్యేష్ఠ దేవతయున్నంత వరకే ఇట్లు విశ్వపాలన తిరుమల వెంకటేశ అంటే శని సంభవించినప్పుడు ఎవరు దగ్గర రారు ఈ సమాజంలో చుట్టుకుంటే నువ్వు ఒక్క దయ ఉంటే మాత్రం అన్ని తొలగిపోతాయి అని ఈ పద్యం తాత్పర్యం మన ధర్మపురి లక్ష్మీ నరసింహ శతకం అనేది చాలా ప్రాముఖ్యత సిద్ధప్ప అది మన ఆయన శేషప్ప రాసిండు శేషప్ప వారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రదేశం మొత్తం మన తెలంగాణ ఆంధ్రలో అంత ప్రఖ్యాతి పొందిన పద్యం అని అందులో ఒక పద్యం ధరణిలో వెయ్యేళ్ళు తనువు నిల్వగబోదు ధరణిలో వెయ్యేళ్ళు తనువు నిల్వగబోదు ధనమెప్పటికి శ్వాసి తంబుగాదు ధర సుతాదులు తన వెంట రాలేరు ధర సుతాదులు తన వెంట రాలేరు మృతులు మృచువును తప్పించలేరు బంధుజాలము తాను బ్రతికించుకోలేరు బంధుజాలము తాను బ్రతికించుకోలేరు బలపరాక్రము ఏమి పనికిరాదు ఘనమైన సకల భాగ్యం ఎంత కలిగిన గాని ఘనమైన సకల భాగ్యం ఎంత కలిగిన గాని కొంచెం మాత్రమైన కొంచెం బోరు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచియతని వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచియతని భజన చేసటి వారికి పరమసుఖము
భజన చేసటి వారికి పరమ సుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఇది ఆయన రాసిన పద్యం ఒకటి అంటే దానిలో కూడా ఇక్కడ ఎన్నైనా వాడగలుగుతా అంటే శతకాలం పద్యాలు అన్ని కూడా వేసుకుంటుంది సందర్భాన్ని బట్టి పద్యాలు నిజంగా అద్భుతమైనటువంటి గొంతు ఉంది మీలో నిజంగా అంటే అప్పుడు చేసినటువంటి ఆ నాటకాలు ఆ ప్రతిభ అనేది ఇప్పుడు నేటి సమాజం గుర్తిస్తలేదు దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏమంటారు అయ్యా ఇప్పుడు ఈ పద్యాలు పాటలు అనేది ఆదరణ ఎందుకు తగ్గింది అంటే ఈ సినిమాలు వచ్చి మా భవిష్యత్తులో చెడగొట్టి సినిమాలు ఒక్కంతు చాలా తక్కువ టీవీలో వచ్చి మొత్తానికి ముంచేసింది మమ్మల్ని సెల్ఫోన్ ఇక సెల్ఫోన్లు వచ్చినాయంటే అంగరంగ వైభవం అన్నట్టుగా మొత్తం చెడు చెడు దృశ్యాలు వాళ్ళు చూసుకొని మాలాంటి ఈ పద్యాలకు అనేది స్వస్తి చెప్పి మనం శంకుతే బొంకు మన బొక్కు తినట్టుగా వాళ్ళకి అనిపిస్తున్నది మేము ఎంత మంచి పద్యం పాడినా కానీ వాళ్ళకు మనసుకు వస్తలేదు మమ్మల్ని ఏం చేయమంటారు అంటే చెడు అలవాట్లకు అలవాటు పడరు జనం అను అలవాటు పడ్డ దాన్ని మనం మార్చలేము కదా అది అది భగవంతుడు లీల అనుకుంటాం మేము కూడా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి యువత కూడా అనుకుంటున్నారు అంటే కొన్ని కొన్ని పద్ధతులు కూడా పాత పద్ధతులనే నేటి తరం ఆచరిస్తున్నారు ఇప్పుడు సాంప్రదాయ పద్ధతులు కానీ అట్లాంటివి ఆచరిస్తారు నేటి తరంలో అయితే నాకు తెలిసి కూడా కొన్ని అంత రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ పాత రోజులు వస్తాయేమో అన్నటువంటి ఆశ నాలుగు ఉంది ఎందుకంటే చాలామంది కవులు కళాకారులు ఉన్నారు ఇలాంటి ప్రతిభ కలిగినటువంటి వారిని వెలికి తీసి మనలో పడి మంచిని కల్పిద్దామనే ఉద్దేశంతో చాలామంది కవులు ఉన్నారు అలాంటివి కూడా నేటి సమాజం గుర్తించాల్సినటువంటి అంశం అనేది చాలా ఉంది అలాంటి వారు ఉన్నారని మేము కూడా నమ్ముతున్నాం వాళ్ళకు మా ధన్యవాదాలు పట్టంపు శ్రీరామ భద్రునకి ఒక పతిని చంపి కైక ఎన్నాళ్ళు నిర్వహించే పతిని చంపి కైక ఎన్నాళ్ళు నిర్వహించే కొలువున విభీషణుని కోపించి తనిన రావణుండే పాటి రాజవేలే సరంగధర కాళ్ళు సాక్షిగా గోయించి చిత్రాంగి ఎన్నాళ్ళు సిరులు పొందే సారంగ తరకాలు సాక్షిగా గోయించి చిత్రాంగి ఎన్నాళ్ళు సిరులు పొందే ఇప్పుడు ఈ కాలమందు నాయిన నరులు పరుల దుసించి ఎన్నాళ్ళు బ్రతుకగలరే తాత్పర్యం కొండలవాడ అందరికి ఆయనే దిక్కు ఏడు కొండలవాడ ఎక్కడున్నావయ్యా కలియుగా ధర్మంబు కాలిపోయే నీ దాసదాసులు నిరుపేదలు వైరి దుర్మార్గులకు ధనము తుల్లుతూయే వస్త్రములు కొరువాయే వస్త్రములు కొదువాయ వరక వీశ్వరులకు దుర్జనులకెప్పుడు పట్టె పరుపు పతివ్రతాంగనలు ఎప్పటికీ నిరుపేదలే జరకాంతల ఇల్లు జేరలక్ష్మి ఇల్లు ముంచటి వారికి ఎత్తుమేడలాయే కష్టజీవులకేమి కానరాదు దయను ధూపవామ పైన తిరుమలేశ దయను ధూపవామ పైన తిరుమలేశ దీనులను గావవే మమ్ము దీన పోష అది స్వామి స్మరించుకున్నటువంటి పద్యం చాలా అద్భుతంగా అద్భుతమైనటువంటి కంఠం ఇది మీ యొక్క గొంతు అనేది ఇప్పుడు నేడు మన ఛానల్ ద్వారా ఎంతోమంది నేటి సమాజంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా వీక్షిస్తారు నరహరిని నామ శరణ కీర్తనలిల్ల నాదులెరగా విన్న నవ్వగలరు వేద పురాణములు వెదకి గాచిన ప్రభులు వాదులాడుదురేమో భేదమలరా ఆంధ్ర గిర్వాణులు అంతుగురు తెరంగిన సాధులందరూ సమ్మతింతురేమో శంఖ పెట్టిన నీవే నన్ను సమ్మతించు విక్కిరించేటి వారలా నికపరచి వాసిగను యాదగిరి క్షేత్ర లక్ష్మీనివాస బస్వపురి గ్రామ సద్భక్త
చిద్విలాస ఇదొక పద్యం ఇంకొకటి నమరాది దిగటము నమరాది దిగటము నవరంధ్రముల కొంప బ్రతుకమ్మ వలె నీలబడును ఎప్పుడు ఊర్విలో ఉన్నాళ్ళు ఉయ్యాలలు బాడి పోయరు ఒకరోజు చెయ్య మీద తల్లి ఎవ్వరు తండ్రి తన బాంధులెవ్వరు మళ్ళీ చూడక నరుల మరతురయ్యం వెళ్ళిపోయిన నాడు వెంట నరగదు కాసు ఏమి రాదు వెళ్ళిపోయిన నాడు వెంట నరగదు కాసు కల సంసారం ముగానలేక పప్పు దినబోయి చిక్కున బడిన ఎలుక విధము నర్తము చేగూచు వివిధ గతుల విధము నర్తము చేగూచు వివిధ గతుల ఇది కూడా మన సిద్ధప్ప రాసిన పద్యం ఇది చాలా నిజంగా అసలు మీరు మీరు పాడుతుంది నాకు అర్థమవుతుంది అంటే వరకవి సిద్ధప్ప గారు ఆనాటి కాలంలోనే మంచి అర్థవంతమైనటువంటి పద్యాలు రాశారు నాలుగు శతకాలే సార్ అయింది నా దగ్గర ఇప్పుడు దొరుకుతులే అన్ని నా దగ్గరే ఉన్నాయి అట్లా మరి వాటిని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నేను సమాజానికి సరే సార్ ఇంకా మీరు మీరు తెలుగు కాకుండా సంస్కృత శ్లోకాలు కూడా పాడతారు సంస్కృత శ్లోకాలు కూడా వాడతా కాకుండా సంస్కృతం రాదు కానీ తెలుగు అనువాదం ఉంటాయి కాబట్టి వాడతా అనిత్యాని శరీరాని విభో నైవ శాసితం నిత్యం సన్నిహితో మృత్యుం కర్తవ్యం ధర్మ సంగ్రామం ఈ శరీరం అశాశ్వతమైనది శాశ్వతం కాదని అర్థం నిత్యం సన్నిహితో మృత్యు అంటే పుట్టంగానే సత్యంత వరకు కూడా మృత్యు కాసుకునే ఉంటుంది మరి దీనికి ధర్మ సంకటన ఏంటంటే ధర్మమే జయము ధర్మం ఎప్పుడు మరణించదు అని ఈ పద్యం అర్థం ఈ పద్యం సంస్కృతం ఇంకా ఇంకో పద్యం వాడతాను సత్యం మాత పిత జ్ఞానం ధర్మో భ్రాత దయాసక శాంతి పత్ని క్షమా పుత్ర షడైతే మమ బాంధవం షడైతే మమ బాంధవం సత్యమే తల్లి జ్ఞానమే తండ్రి ధర్మము తోడబుట్టినవాడు దయా స్నేహితుడు శాంతి భార్య క్షమా కుమారుడు ఈ ఆరుగురు మనకు ఇష్ట బాంధవులని ధర్మరాజు చెప్పినని శ్లోక పద్యం సమాజంలో ఇలాంటి ప్రతిభ కలిగిన వారు చాలా అరుదుగా ఉన్నారు అయితే వీరికి మన ప్రభుత్వం కానీ లేదంటే ఇంకా ఎవరైనా దాతలు కానీ ఇలాంటి వారిని చేరదీసి వీళ్ళకి సంబంధించినటువంటి ప్రతిభను గుర్తించి ఏదైనా కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతున్నది ఇలాంటి ప్రతిభ కలిగినటువంటి వారికి ఎంతో కొంత పారితోషికం ఇస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళకి ప్రోత్సహించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులు కవులు మన తెలంగాణలో ఉన్నారు వారికి నిజంగా ఎలాంటి ప్రోత్సాహం అనేది లేకుండా పోయింది చాలామంది కళాకారులు మరణ పడుతున్నారు వారిని పైకి తీసుకురావాలి వాళ్ళని గుర్తించాలి వారిని సమాజానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చూస్తాం సార్ ఈ పద్యాలు అయితే కొందరైతే మీలాంటి మహానుభావులే వాడించుకుంటారు ఇక కొద్దిగా వాళ్ళ లెక్క వాళ్ళు నడుస్తుంది సార్ ఎందుకంటే ఒకప్పుడు నాటకాలు అనేవి ఎక్కువగా వేసేవారు యక్షగానము ఇలాంటివి నాటకాలు ఎక్కువ వేసేవారు కాబట్టి అప్పుడు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక విలేజ్లో కానీ ఒక గ్రామంలో చేసేవాళ్ళు కార్యక్రమాలు ఇప్పుడు ఏంటంటే టీవీలు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలు అనేది చేపట్టలేకపోతున్నారు ఎందుకంటే వాస్తవాన్ని చెప్పాలంటే యక్షగానము ఈ నాటకాలలో అద్భుతమైనటువంటి ఒక అర్థం అనేది ఉంటుంది ఇప్పుడు నేటి పాటలలో అలాంటి అర్థం అనేది లేదు అలాంటి అద్భుతమైనటువంటి వాక్యాలను పాటలను మాకు అందించినందుకు నిజంగా ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు అక్కడి నుంచి మా కోసం ఈ కార్యక్రమానికి వచ్చి మీ యొక్క మాటలను మీ యొక్క పాటలను గాత్రాన్ని మాకు అందించినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయ్యా.